నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు. జిల్లాలో దడపుట్టిస్తున్న మహమ్మారి కరోనా, అంతకంతకు పెరుగుతున్న పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య. ఉత్తరాంధ్ర జోలికొస్తే ఊరుకునేది లేదు, రఘురామకృష్ణరాజుకు మంత్రి ముత్తంశెట్టి హెచ్చరిక. మద్యం దుకాణాల వేళల మార్పు, మరో 2 గంటల పాటు పొడిగించిన ప్రభుత్వం, మందుబాబుల జోష్. వీరోచిత కార్గిల్ విజయానికి 21 ఏళ్లు, సాగర తీరంలో ఘనంగా నిర్వహించిన విజయ్ దివస్. బాలల హక్కుల నేత అచ్యుత్రావుకు ఘన నివాళి, మృతికి సంతాపం అంజలి ఘటించిన సిఆర్పిఎఫ్. వార్తల్లోని వివరాలకెళ్దాం. జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. చాప కింద నీరులా జిల్లా అంతటా మూల మూలలకు విస్తరిస్తోంది. అసలు తనకు కనికరమే లేదన్నట్లుగా కేసులు, మరణాల సంఖ్యను పెంచుకుపోతోంది. 24 గంటల వ్యవధిలో 895 మందికి వైరస్ సోకింది. దీంతో జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 6958కి చేరింది. చికిత్స పొందుతూ మరో 3 మృతి చెందారు. దీంతో కోవిడ్ మరణాల సంఖ్య 66కు చేరింది. కరోనా మహమ్మారి జిల్లాలో అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. కోరలు చాస్తూ కరాల నృత్యం చేస్తోంది. పంజాబ్ విసురుతూ ప్రజలపై విరుచుకుపడుతోంది. పలువురిని వ్యాధి బారిన పడేటట్లు చేయడంతో పాటు కొందరిని బలిగొంటోంది. దీంతో జిల్లాలో భయానక వాతావరణం నెలకొంది. నగరం, మైదానం, మన్యు అనే తేడా లేకుండా అంతటా ప్రతాపాన్ని చూపిస్తోంది. 24 గంటల వ్యవధిలో 895 మందికి పాజిటివ్గా నిర్ధారణ జరిగింది. దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6958కి చేరింది. గత 4 రోజుల్లో 3526 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కొత్త కేసుల్లో కూర్మనపాలెంలో 13, పాయకరావుపేటలో 11, తాటిచెట్లపాలెంలో 8, ఎన్ఈడి ప్రాంతంలో 7, మాధవధార, మురళీనగర్లో 6, నాతవరం మండలం, ఏపీపురంలో 5 కేసులు నమోదయ్యాయి. చికిత్స పొందుతూ 2427 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో 4465 మంది వివిధ కోవిడ్ ఆసుపత్రులు, సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. కేసుల నమోదు, మృతుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో ప్రజలు, అధికారులు హడలెత్తిపోతున్నారు. ప్రజలు స్వీయ రక్షణ చర్యలు పాటించి అప్రమత్తంగా ఉంటేనే కరోనాకు అడ్డుకట్ట పడుతుంది. రఘురామకృష్ణరాజు ఉత్తరాంధ్ర జోలికొస్తే ఉపేక్షించేది లేదని రాష్ట్ర పర్యాటక వ్యవహారాల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భిక్షతో రఘురామకృష్ణరాజు లోక్సభలో అడుగుపెట్టారన్న విషయం గుర్తు చేసుకోవాలన్నారు. జగన్మోహన్ రెడ్డి చరిష్మాతో మాత్రమే నాగబాబుపై గెలుపొందారని గుర్తు చేశారు. పదవీ భిక్ష పెట్టిన సీఎం జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడం తగదన్నారు. విశాఖ రాజధాని వద్దని చెప్పడానికి రఘురామకృష్ణరాజు ఎవరు అంటూ ప్రశ్నించారు. పంధా మార్చుకోకపోతే రాష్ట్ర ప్రజలు క్షమించరన్నారు. వైఎస్ఆర్సీపీ విధానాలు నచ్చకపోతే పార్లమెంటు సభ్యుని పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రాజుగారు, ఈ రోజున మీరు పార్లమెంటుకి వెళ్ళాలనేది మీ లైఫ్ అంబిషన్. ఈ రోజున భారతదేశం అత్యున్నతమైనటువంటి లోక్సభలో మీరు అడిగిపెట్టారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి భిక్షాన్ని మీకు తెలియజేస్తాను. రాజుగారికి నేను చెప్పేది ఏంటంటే ప్రతి మనిషికి ఇగో ఉంటుంది. రాజుగారు, మీ స్థాయిలో మీకు ఇగో ఉంటే, మీ స్థాయిలో మీకు ఆత్మాభిమానం ఉంటే దేశ చరిత్రలో 115 సంవత్సరాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎదిరించి మరి ప్రజల అభిమానంతో 151 సీట్లు అలాగే 50% ఓట్లు తెచ్చుకున్నటువంటి ఒక నాయకుడికి మీరు ఇచ్చే గౌరవ విధాన రఘురామరాజు గారు అసలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. సరే, అయిపోయింది. మీ విషయంలో మీరు ఏదో అన్నారు, పార్టీ ఏదో పార్టీ డెసిషన్ తీసుకున్నారు. అయిపోయిన తర్వాత నేనేమంటారంటే మీరు ఎలా మాట్లాడుతున్నారంటే ఈ పార్టీ గుర్తు మీద కలిసి, ఈ పార్టీ జెండా మీద కలిసి, జగన్మోహన్ రెడ్డి గారి చలవల్ల గెలిచి తెలుగుదేశం పార్టీ ఎంపీల కంటే కూడా మీరు చాలా ఘోరంగా మాట్లాడతారు. రాజుగారు, అది ఎంతవరకు ధర్మం? దయచేసి మీడియా ట్రాప్లో కానీ, మరి చంద్రబాబు నాయుడు ట్రాప్లో కానీ పడి ప్రతి విషయంలో మీరు జోక్యం కలగజేసుకోవద్దని మీకు మనస్ఫూర్తిగా హెచ్చరిస్తున్నారు. రాజుగారు, విశాఖ రాజధాని వద్దని చెప్తానికి మీరెవరండి? విశాఖపట్నంలో ప్రజలు ఎవరు రాజధాని కోరుకోవట్లేదు, మన షేట్ పుట్టించారు. ఎవరో చెప్పారు మీరు రమ్మండి, మీరు విశాఖపట్నం రండి. చంద్రబాబు నాయుడు విశాఖపట్నం రాజధాని వద్దని చెప్పినందుకే
చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని ఎయిర్పోర్ట్ లో నుంచి రాకుండా అడ్డుకున్నారు విశాఖ ప్రజలు. ఉత్తరాంధ్ర అనేది ఉద్యమాల పురుటి గడ్డ. రాష్ట్రంలో మద్యం దుకాణాల సమయాన్ని ప్రభుత్వం సవరించింది. తెరిచి ఉంచే సమయాన్ని పొడిగించింది. 2 గంటల సమయాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల మందు బాబుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా కరోనా ఉద్రిత నేపథ్యంలో సమయం పొడిగింపుపై ప్రజలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో మద్యం దుకాణాల వేళలను ప్రభుత్వం సవరించింది. ఇప్పటివరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ మద్యం దుకాణాలు తెరుచుకొని ఉండేవి. ప్రభుత్వం ఇప్పుడు ఆ సమయాన్ని మరో 2 గంటల పాటు పొడిగించింది. అంటే ఇకపై రాత్రి 9 గంటల వరకు మద్యం దుకాణాలు తెరుచుకొని ఉంటాయి. మద్యం కోసం దుకాణాల వద్ద కిలోమీటర్ల దూరం బారులు తీరే మందుబాబులకు ఈ నిర్ణయం కొంత ఊరటనే చెప్పాలి. దీనిపై మందుబాబుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి వస్తే దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. హామీ మేరకు చాలా మద్యం దుకాణాలను కుదించేశారు. అయితే కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఆధ్యాత్మిక శుభకార్యక్రమాలకు పరిమితులతో కూడిన చెల్లింపులనే ఇచ్చింది. వైరస్ విస్తృతికి అవకాశం ఉన్న పర్యాటకం, వినోదం వంటి రంగాలకు ఇంకా సడలింపులివ్వని ప్రభుత్వం మద్యం దుకాణాలకు అనుమతివ్వడంపై పలు రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రభుత్వం ఈ నిరసనలను పట్టించుకోకపోగా మరో 2 గంటల సమయాన్ని పొడిగించడంపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పుడు ఉన్నటువంటి అన్లాక్డౌన్లో ఉన్నాం కాబట్టి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మద్యం షాపులు బ్యాన్ చేయాలని చెప్పి ఒక పక్క నుండి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రజా సంఘాలు అలాగే మహిళా సంఘాలు అన్నీ కూడా డిమాండ్ చేస్తున్నప్పటికి కూడా ఆ మద్యం షాపులు ప్రధాన ఆదాయ వనరుగా ఈరోజు ప్రభుత్వాలు భావించి ఆ మద్యం షాపుల్ని తెరిచే పని అనేది చేస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి టైమింగ్స్ ఉదయం 11 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ఈ టైమింగ్స్ ఉంటే ఇప్పుడు 9 గంటల రాత్రి 9 గంటల వరకు కూడా మద్యం షాపులు తెరిచి ఉంచవచ్చు అని చెప్పి సర్క్యులర్ జారీ చేయడం అనేది చాలా దుర్మార్గం. ఇప్పటికే అసలు ఇప్పుడు ఆగస్టు నెలాఖరు వరకు కూడా కేసులు అనేది పెరుగుతాయి అని చెప్పి ఒక పక్కన ఐసీఎంఆర్ చెప్పడం అనేది జరుగుతుంది. కానీ ఐసీఎంఆర్ చెప్పినటువంటి విధానాన్ని కూడా మనం ఈరోజు పరిగణలోకి తీసుకోకుండా ఉన్నది ఆదాయ వనరుగా భావించి ఈరోజు మద్యం షాపులు తీవ్రంగా 10 గంటలు మరి 2 గంటలు పెంచడం అనేది చాలా దుర్మార్గం అనేటువంటిది. తక్షణమే దాన్ని ఉపసంహరించుకోవాలి. అవసరమైతే దాన్ని ఇంకా టైము కుదించే పని రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. ఇప్పటికే చాలా కేసులు పెరిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి భారతీయుడు తరతరాలుగా గర్వంగా తలెత్తుకునే రోజు ఇది. స్వతంత్ర భారతావని చరిత్రలో మన సైన్యం అద్భుత వీరోచిత విజయాన్ని సువర్ణ అక్షరాలతో లిఖించిన రోజు కూడా ఇదే. జూలై 26 కార్గిల్ విజయోత్సవానికి సరిగ్గా 21 ఏళ్ళు. ఈ సందర్భంగా తూర్పు నావికాదళం బీచ్ రోడ్లోని వార్ మెమోరియల్ వద్ద విజయ దివస్ను ఘనంగా నిర్వహించింది. కార్గిల్లో పాక్ చొరబాటుదారులు ఆక్రమించిన భారత సైనిక శిబిరాలు అన్నింటినీ మన సైన్యం తిరిగి చేజిక్కించుకున్న విజయ దినోత్సవం ఇది. పాకిస్తాన్కు పీడకలను మిగిల్చిన కార్గిల్ యుద్ధం భారత సైన్యం శౌర్య పరాక్రమాలకు నిలువుటద్దం. 1999 జూన్ 25వ తేదీన భారత సైన్యం ముష్కలోయలోని జులు టాపు వద్ద పాక్ సైనికులతో హోరాహోరీ తలపడింది. మన సైనిక దళాలు అమయ ధైర్య సాహసాలు, తిరుగులేని నిబద్ధత వల్ల ఆ శిబిరం భారతపరమైంది.
దీనికి ఆపరేషన్ విజయగా నామకరణం చేశారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో 18,000 అడుగుల ఎత్తులో ఏమాత్రం అనుకూలంగా లేని ప్రాంతంలో వీరోచిత పోరాటం జరిపిన మన సైనికులు 527 మంది ఈ యుద్ధంలో అమరులయ్యారు. 1363 మంది గాయపడ్డారు. అదే సమయంలో 3,000 మందికి పైగా పాక్ సైనికులను మన సైన్యం మట్టిపెట్టింది. భారత సైనికుల శౌర్య పరాక్రమాలు, త్యాగాలకు, ధీరత్వానికి ఈ విజయాన్ని అంకితం చేస్తూ యుద్ధస్తూపం వద్ద అమర జవాన్లకు జోహార్లర్పించింది. ఈ కార్యక్రమంలో పలువురు తూర్పు నౌకాదళ అధికారులు పాల్గొన్నారు. బాలల హక్కులు, వారి సంక్షేమం కోసం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో విశేష సేవలు అందిస్తూ ఇటీవల మృతి చెందిన బాలల హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి అచ్యుతరావుకు విశాఖపట్నం జిల్లా చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఘన నివాళులర్పించింది. చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం విశాఖ జిల్లా నగర గాజువాక శాఖల ఆధ్వర్యంలో నక్కవానిపల్లెలోని వివేకానంద కళ్యాణ మండపంలో సంస్మరణ సభ నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి సిఆర్పీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గొండు సీతారాం, ఫోరం నాయకులు శకుంతల, డాక్టర్ జగ్గారావులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అచ్యుతరావు బాలల ప్రపంచానికి అందించిన సేవలను కొనియాడారు. అనంతరం నక్కవానిపాలెం, సీతమ్మధార పరిసర ప్రాంత రోడ్లు ప్రక్కన ఉన్న అనాథ దివ్యాంగులకు 100 భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫోరం ప్రతినిధులు సత్యవతి, కరుణాకర్, శేఖర్, బిఎల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇటీవల బాలల హక్కుల కోసం, అలాగే బాలల సంక్షేమం కోసం తనదైన శైలిలో పోరాటం చేస్తూ అసూలు బాసిన అచ్యుతరావు గారి సంస్మరణార్థం ఈరోజు స్థానిక నక్కవానిపాలెం వివేకానంద కళ్యాణ మండపంలో సంస్మరణ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సభను ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరంకి అచ్యుతరావు గారు గతంలో ఎంతో సహాయ సహకారాలు అందించడమే కాకుండా ఫోరానికి కావాల్సిన సలహాలు కానీ సంప్రదింపులు కానీ ఆయన తాలూకా ప్రాతినిధ్యంలో మేమైతే పొందడం జరిగింది. దానికి ఆయన కోల్పోవడం ఒక విధంగా బాధాకరమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం, అందరి మదిలోనే ఆయన తాలూకా ఉన్నటువంటి ఆశయాలు కానివ్వండి, ఆయన తాలూకా అనుగుణమైన విషయాలు కానివ్వండి చర్చించుకోవడానికి ఒక వేదికగా కల్పించడం బాధాకరమైనప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా చేయాలనే ఉద్దేశంతో చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం విశాఖపట్నం జిల్లా కమిటీ కానివ్వండి, అర్బన్ కమిటీ కానివ్వండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. అలాగే ఈరోజు దాదాపు ఒక 100 మందికి అనాథ, తర్వాత రోడ్ల పక్కన ఉన్నటువంటి వ్యక్తులకు కొంతమందికి భోజనాలు ఇవ్వాలంటే ఒక సంకల్పం కూడా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా ఇప్పుడు మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అయితే ముఖ్యంగా అచ్యుతరావు గారు లేని లోటు తెలుగు రాష్ట్రాలు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి కొంత అయితే తీర్చుకోలేనుంది. నలంద కిషోర్ అనారోగ్యంతో మృతి చెందితే ఆ మృతిని వైకాపాకు ఆపాదించడం మంచి పద్ధతి కాదని వైసీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆ మరణాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు, లోకేష్లు చేస్తున్నారని ఆరోపించారు. నలంద కిషోర్ తెలుగుదేశం పార్టీ అభిమాని అయినప్పటికీ ఆయన మరణానికి మేం కూడా సంతాపాన్ని తెలియజేస్తున్నామన్నారు. కరోనా ఎవరికైనా వస్తుంది,
పార్టీలతో సంబంధం లేదు అంటూ వ్యాఖ్యానించారు. నలంద కిషోర్ను పోలీసులు కర్నూలు తీసుకెళ్లడంతో మరణించారని చంద్రబాబు నాయుడు లోకేష్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. నలంద కిషోర్పై అభిమానం ఉంటే అచ్చెన్నాయుడు కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్ కిషోర్ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. నలంద కిషోర్ గారు నిన్న చనిపోవడం జరిగింది. అయితే కొన్ని ఛానల్స్ కొన్ని పత్రికలు అలాగే రవి రామకృష్ణరాజు వీళ్ళందరూ కూడా ప్రభుత్వమే బాధ్యత పోలీసులు వాళ్ళకి వేధింపులు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నలంద కిషోర్ అనే వ్యక్తి నెల రోజుల క్రితం ఏదో సోషల్ మీడియా పోస్ట్ అరెస్ట్ చేసి ఒక 2 డేస్లో ఆయన ఫ్రీ అయిపోవడం జరిగిందన్న విషయాన్ని కూడా మీరు గ్రహించాలి. వెంటనే 2 రోజుల్లో ఆయన రిలీజ్ అయిపోవడం అంతా కూడా ఫ్రీ అయిపోయింది. నెల రోజుల క్రితం జరిగిన విషయం. అయితే ఈ మధ్య కాలంలో ఇక్కడ మాజీ డిప్యూటీ మేయర్ దొరబాబు గారి ఆధ్వర్యంలో ఈ నలంద కిషోర్ గారు ఇంకొక చంద్ర ఇంకొక సుబ్బారావు ఇంకొక మురళి వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఒక 2 గంటలు కూర్చొని వాళ్ళంతా కూడా ఏదో అన్యాయం జరిగిపోయింది ఒక గొప్ప కోసం ఇవాళ ఆ డిప్యూటీ మేయర్ తీసుకెళ్ళి అక్కడ పాజిటివ్ తెచ్చుకున్నాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. అక్కడ కరోనాతో వచ్చి 10 రోజుల క్రితం నుంచి కరోనాతో పాజిటివ్ తాను ఉన్నాడు. అలాగే ఆయన దగ్గర ఇంకొక ఆయన సుబ్బారావు కూడా కరోనా పాజిటివ్ అన్న విషయాన్ని మీరు గ్రహించాలి. కేవలం చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈయన మెహర్బానీ ద్వారా అక్కడికి వెళ్ళడం వల్లే వాళ్ళకి కరోనా వచ్చిందన్న విషయాన్ని కూడా మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. వీళ్ళందరూ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చున్నారా లేదా అక్కడే కరోనా వచ్చిందా లేదా అన్న విషయాన్ని కూడా కనుక్కొని మీరు ఖచ్చితంగా అక్కడే కరోనా వచ్చి ఆయన చనిపోవడం జరిగిందన్న విషయాన్ని మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. కరోనా కట్టడిలో జగన్మోహన్ రెడ్డి సర్కారు వైఫల్యం చెందిందని 50వ అవార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి సనపల వరప్రసాద్ విమర్శించారు. ఈ మేరకు వార్డు పరిధి మురళీనగర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి సర్కారు తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సనపల వరప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం కరోనా రోగులకు చికిత్స అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలను హరిస్తున్న కరోనా వైరస్ కట్టడిలో జగన్మోహన్ రెడ్డి సర్కారు మొదటి నుండి అలసత్వాన్ని ప్రదర్శిస్తోందని ధ్వజమెత్తారు. కోవిడ్ ఆసుపత్రుల్లో రోగులను పట్టించుకోవడం లేదని సీరియస్ కండిషన్లో వచ్చిన పాజిటివ్ పేషెంట్లకు సకాలంలో వైద్యం అందించడం లేదని వరప్రసాద్ వాపోయారు. ప్రభుత్వం పటిష్టవంతమైన చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ అనగా ముఖ్యంగా మెడికల్ సిబ్బందికి, పోలీసుల వారికి, పారిశుద్ధ్య కార్మికులకి, వారందరికీ రక్షణ కల్పించాలని వారికి సంఘీభావంగా ఈరోజు నిరాదేశ మేము ఇక్కడ కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రభుత్వం దయచేసి ఏదైతే ఈ పథకాలు ఉన్నాయో అవి కొన్నికైతే కంటిన్యూ చేయొచ్చు అవసరం ఉన్నవి, నెల నెల పెంచలు కానివ్వండి కొన్ని విషయాలు, మిగిలిన వారిని అత్యవసరంగా వెళ్లకుండా ఈ కొన్ని కొన్ని విషయాల్లో మీరు తగ్గించి దయచేసి ప్రజల రక్షణ కల్పించాలి. ప్రజలకి ఈరోజు బతుకుతామా లేదా అనే పరిస్థితుల్లో ఉన్నారు. నిజంగా నేను ఈరోజు 50వ వార్డు తరఫున తెలుగుదేశం పార్టీ కార్పొరేట్ అభ్యర్థి సనపల వరప్రసాద్గా నేను పోటీ చేసిన గత 30 సంవత్సరాల నుంచి ఆన్ గ్రౌండ్లో ప్రజల మధ్య ఉన్నాను. నేను ఈరోజు చెప్తున్నాను నిజంగా జగన్ గారికి తెలుసో లేదో తెలీదు. నేను మార్చి నుంచి కూడా హెచ్చరిస్తున్నాను. ఈ ఏదైతే మందులు వైన్ షాపులు పెంచారో ఆ రోజే చెప్పాం వద్దు, దానివల్ల విపరీతమైన అనర్థాలు జరుగుతాయి అన్నా. గవర్నమెంట్ ఆదాయం గురించి డబల్ రేటు పెంచి రారు అనుకొని చేశారు. దానివల్ల ప్రప్రదంగా ఈ ఎక్కువ కరోనా కేసులు ఎక్కువగా జరిగాయి. ముఖ్యంగా నేను ఆ రోజు కూడా చెప్పాను, ఈరోజు ప్రభుత్వం మేరుకొని ఈరోజు గొడుగులు కొంచెం దూరం దూరంగా నిన్నటి నుంచి ఆ కార్యక్రమం మొదలెట్టారు. చాలా దురదృష్టకరం. మార్చి అనుకుంటే ఈరోజు గొడుగుల కార్యక్రమం నిన్నటి నుంచి పెట్టారంటే ఇంతవరకు కరోనాని ఎక్కడ అరికట్టారని నేను ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను. కరోనా ఉధృతి కొనసాగుతోంది. దాదాపు అన్ని వార్డుల్లోనూ పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో వైరస్ విస్తరించకుండా అధికారులు కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ఆయా ప్రాంతాలకు రాకపోకలపై ఆంక్షలు కూడా విధిస్తున్నారు. వైరస్ కట్టడికి బ్లీచింగ్ చల్లడం, హైపోక్లోరైడ్ ద్రావణం, పిచికారి వంటి చర్యలను ముమ్మరంగా చేపడుతున్నారు. దీనిలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు పాలుపంచుకుంటున్నారు. దీనిలో భాగంగా 44వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కొయిలాడ వెంకటేష్ వార్డు పరిధి పెద్ద ఊరిలో సొంత ఖర్చుతో హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయించారు.
ప్రజలు వైరస్ కట్టడికి స్వచ్ఛందంగా స్వీయ రక్షణ చర్యలు పాటించాలని సూచించారు. తాడ్చిరిపాలెం ఏరియాలో సోడియం హైపోక్లోరైడ్ అనే మందు ఇంటింటికి తిరిగి కొట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈ నెల రోజులు కూడా కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో పెద్దలు డాక్టర్లు అలాగే సైంటిస్టులు కూడా చెప్పడం జరిగింది. దానివల్ల ఈ ఎంటీసీ పాలెంలో ఎటువంటి కేసులు రాకూడదనే ఉద్దేశంతో ఈ మందు జల్లడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ముందు జాగ్రత్తగా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ బాగుండాలని ఉద్దేశంతో మీరందరూ పెద్ద మనసుతో ఆలోచించి బయటికి వచ్చినప్పుడు మాస్క్ వేసుకొని అలాగే సామాజిక దూరం పాటిస్తారన్న కోరిక. ఎందుకంటే ఈ నెల రోజులు మన జాగ్రత్తగా ఉంటే లైఫ్ లాంగ్ మనం బాగుంటామనే ఆలోచనతో ఈరోజు అందరికీ తెలియపరుస్తున్నాను. కాబట్టి మీరందరూ ప్రజలారా ఎవరు పని ఉంటేనే బయటకు వచ్చి పని చేసుకున్నట్టు మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది నా యొక్క కోరిక. ఎందుకంటే ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సాశక్తిలా ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మన జాగ్రత్త మనం పాటిస్తే ఎటువంటి కరోనా రాకుండా మనం జాగ్రత్త పడతామని తెలియపరచుకుంటున్నాను. రాష్ట్రంలో దళితులపై దాడుల నివారణకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు డాబా గార్డెన్స్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశాయి. ఈ సందర్భంగా దళిత సంఘాల ఐక్య వేదిక నాయకులు కొత్తపల్లి వెంకటరమణ, బూసి వెంకట్రావులు మాట్లాడుతూ చీరాల కిరణ్ కుమార్ కస్టోడియన్ చావుకి కారణమైన సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ను తక్షణమే అరెస్టు చేయాలని, అలాగే సీతానగరం శిరోమండలం సూత్రధారి రామకృష్ణ అతని అనుచరులను అరెస్టు చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ ఘటనలపై హైకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మాస్క్ పెట్టుకోలేదనేటువంటి ఉద్దేశంతో మరి పెట్టుకోవడం శిరోమండలం చేయడం జరిగింది, అతన్ని హత్య చేయడం జరిగింది. అలాగే రాజమండ్రిలో 16 అమ్మాయి పైన అత్యాచారము అగ్రకుల వస్తువులు కొన్నాళ్ళు వారు చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసమని మీ అందరికీ ప్రశ్నిస్తున్నాను. మీ అందరికంటే కేంద్ర రాష్ట్ర అధికారులకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము ప్రశ్నిస్తున్నది ఒకటే, మీరు దళితులపైనే ఎందుకు ఇంత కక్ష కడుతున్నారు? దళితులు చేసినటువంటి తప్పేంటి? దళితులు ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ యొక్క ప్రజల్లో బ్రతకూడదా? ఇంకా మమ్మల్ని దూరంగానే ఉంచుతారా? ఇంకా ఊరికి బయట ఉంచుతారా? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు, మీ తల్లి గారు, మీ చెల్లి గారు ప్రచారానికి వచ్చినప్పుడు, మీరు పాదయాత్రకు వచ్చేటప్పుడు అందరం కూడా, అన్ని వర్గాల దళితులు అందరం కూడా మీకు వినతిపత్రాలు ఇచ్చేటప్పుడు మాకు రక్షణ కల్పించండి అని చెప్పాం. మీరు రక్షణ కల్పిస్తామని చెప్పారు, మాట ఇచ్చారు, కానీ మాట తప్పిపోయారు. క్లియర్గా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏమిటంటే మీరు ప్రమాణం చేసిన తర్వాత మామిడికాయ తెంపాడని ఒక దళితుడిని ఫ్యాన్ గురేశారు. అక్కడ దగ్గర నుంచి ఈరోజు నిన్న మీ ప్రభుత్వంలోనే, మీ 15-13 నెలల ప్రభుత్వంలోనే 15 సంఘటనలు జరిగాయి దళితుల మీద. ఇవి పేపర్కి వచ్చినాయి, రాని చాలా ఉన్నాయి. వాటిని మీరు పట్టించుకోవట్లేదు. మీరు నవరత్నాలని తిరుగుతున్నారు, ఆ రత్నాల చుట్టూ వెలుగుల్లో తిరుగుతున్నారు, కానీ ఇంకా బోల్డన్ని రత్నాలు ఉన్నాయి. ఇక్కడ దళితుల్ని మోసం చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు. మీ ప్రభుత్వంలోనే చీరల అసే ఏం చేశాడు మీకు తెలుసు? అలాగే శిరోమండలి చేసిన అసే ఏం చేశాడు తెలుసు? రాజమండ్రిలో ఏం తెలుసు? మీకు అన్నీ తెలుసు. మరి ముఖ్యంగా చెప్తున్నాను ఏంటంటే, హోమ్ మినిస్టర్ అక్కకి చెప్తున్నాను, అక్క నువ్వు హోమ్ మినిస్టర్ గారు అయినప్పుడు మేము చాలా సంతోషపడ్డాం, ఒక దళిత స్త్రీని హోమ్ మినిస్టర్ చేశారు ముఖ్యమంత్రి గారిని, కానీ మాకు మా ఆశలన్నీ కూడా అరియాస్ అయిపోయాయి. ఏమీ లేదు, మీరు వచ్చా విగ్రహమే. కరోనా దెబ్బకు ప్రతిష్టాత్మకంగా ఆంధ్ర యూనివర్సిటీ విద్యా సంవత్సరం క్యాలెండర్ తారుమారైంది. మార్చిలోనే ఏయూ క్యాంపస్ మూతపడింది. ఫైనల్ పరీక్షలు నిర్వహించకుండానే విద్యా సంవత్సరం ముగిసిపోయింది. కొత్త విద్యా సంవత్సరం ఎప్పుడు ఆరంభమవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం అనుమతిస్తే ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతుల్లో తరగతుల నిర్వహణకు ఆంధ్ర యూనివర్సిటీ యాజమాన్యం సిద్ధపడుతోంది. సాధారణంగా ఏటా ఏప్రిల్లో విద్యా సంవత్సరం ముగిసి జూలైలో కొత్త విద్యా సంవత్సరం ఆరంభమవుతుంది. కానీ కరోనా దెబ్బకు మిగిలిన వ్యవస్థలకు మాదిరిగానే విద్యా వ్యవస్థ చిందరవందరైంది. ఇక ఆంధ్ర విశ్వవిద్యాలయం విషయానికి వస్తే, మార్చిలోనే క్యాంపస్ మూతపడడంతో ఫైనల్ పరీక్షలు జరగకుండానే విద్యా సంవత్సరం ముగిసిపోయింది. కరోనా వైరస్ రోజురోజుకి విజృంభిస్తుండటంతో పరీక్షల నిర్వహణపై అనిశ్చితి నెలకొంది. కొత్త విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుందో ప్రభుత్వం ప్రకటించలేదు.
కరోనా తగ్గుముఖం పట్టి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభించాలని, ఒకవేళ ప్రభుత్వం ఆదేశిస్తే వర్సిటీలో 15,000 మంది విద్యార్థులకు తరగతులు నిర్వహించడం అంత సులభం కాదు. ఈ నేపథ్యంలో వర్సిటీ పాలకులు ఇంజనీరింగ్, ఫార్మసీ మేనేజ్మెంట్ కోర్సుల్లో దాదాపు 6,500 మంది విద్యార్థులకు ఆన్లైన్లోను, మిగిలిన 8,000 మందికి పైగా ఉన్న ఆర్ట్స్, సైన్స్, న్యాయ విద్యార్థులకు విద్యార్థులను రెండు విభాగాలుగా విభజించి భౌతిక దూరం పాటిస్తూ తరగతులను నిర్వహించాలని భావిస్తున్నారు. కాగా విద్యార్థుల హాస్టళ్ల వినియోగంపై ఇంకా స్పష్టత రాలేదు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం వీటిని క్వారంటైన్ కేంద్రాలుగా వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. హాస్టళ్లను తమకు అప్పగిస్తేనే తరగతుల నిర్వహణ సాధ్యమని వర్సిటీ వర్గాలు జిల్లా యంత్రాంగానికి స్పష్టం చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా ప్రభుత్వం అనుమతినిచ్చిన వెంటనే తరగతులు నిర్వహించేందుకు వర్సిటీ యాజమాన్యం సన్నద్దమవుతోంది. శిష్టకరణ కొరస్తుల సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి సర్కారు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. దీని పట్ల ఏపీ శిష్టకరణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోలిమంతి ఉమామహేశ్వరరావు హర్షాన్ని వ్యక్తం చేశారు. డాబా గార్డెన్స్లోని విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన తమ కులస్థులను ఉపయోగపడేలా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు. తమ కులస్థులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో శిష్టకరణ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. గౌరవం ఇచ్చినందుకు మేము రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ ఉన్న 51 మంది శిష్టకరణ కులస్తులు కృతజ్ఞతగా ఉన్నామని తెలియపరుస్తూ, ఈవేళ శిష్టకరణ కులం బీసీ జాతిన తర్వాత కొద్దిగా విద్యా సంఘంలో మెరుగుదిద్దుతున్నారు. ఈవేళ కార్పొరేషన్ బయట వస్తే వీళ్ళు చిన్న చిన్న వడ్డీలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి శిష్టకరణకి అవకాశం ఉంటుంది. ఇదే తరుణంలో మేము ఎప్పటి నుంచి పోరాడుతున్న కేంద్ర బీసీ జాబితాలో శిష్టకరణాలు ఏర్పాటు చేయడం దాన్ని కలిపి నేషనల్ బీసీ కమిషనర్ గల్లో ఆచార్య గారు, మా నేషనల్ బీసీ కమిషనర్ కన్వీనర్ కృష్ణారావు గారు ఎంతో కృషి చేసి దాన్ని జాతీయ బీసీ కమిషన్ నుంచి రికమెండ్ చేశారు. కొద్ది కాలంలో ఇది కేంద్ర బీసీ జాబితాలో చేరడానికి కలిపి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శిష్టకరణ బంధుమిత్రులందరూ కాస్త సంయమనం పాటించి ఇప్పుడు ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండి అందరూ సంయమనం పాటించాలని వేరు పేరున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. జిల్లాలో దడపుట్టిస్తున్న మహమ్మారి కరోనా, అంతకంతకు పెరుగుతున్న పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య. ఉత్తరాంధ్ర జోలికొస్తే ఊరుకునేది లేదు. రఘురామకృష్ణరాజుకు మంత్రి ముత్తంశెట్టి హెచ్చరిక. మద్యం దుకాణాల వేళల మార్పు, మరో 2 గంటల పాటు పొడిగించిన ప్రభుత్వం, మందుబాబుల జోష్. వీరోచిత కార్గిల్ విజయానికి 21 ఏళ్లు. సాగర తీరంలో ఘనంగా నిర్వహించిన విజయ్ దివస్. బాలల హక్కుల నేత అచ్యుత్రావుకు ఘన నివాళి. మృతికి సంతాపం అంజలి ఘటించిన సిఆర్పీఎఫ్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.